హలో ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ యయాతి. యయాతి మహారాజు పాండవుల పూర్వీకుల్లో ఒకడు. పరాజయం ఎరుగని పరాక్రమశాలి. శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ పట్ల కూడా మోహం కలిగి దేవయానికి చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దేవయానికి ఇది తెలిసింది. తన తండ్రితో మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడికి పట్టరాని కోపం వచ్చింది. నీకు తక్షణమే ముసలితనం వాటిల్లుగాక అని యయాతికి శాపం ఇచ్చాడు. నడి వయసులో అకస్మాత్తుగా ముసలితనం రావటంతో యయాతి మహారాజు గత్యంతరం లేక మామగారి పాదాలపై పడ్డాడు. శుక్రాచార్యుడు జానిపడ్డాడు. రాజా, నా శాపాన్ని మళ్లించలేను. అయితే ఎవరైనా సమ్మతించేవారుంటే వారికి నీ ముసలితనమిచ్చి వారి పడుచుతనం నువ్వు తీసుకో అని ఉపాయం చెప్పాడు శుక్రాచార్యుడు. యయాతికి ఐదుగురు కొడుకులున్నారు. అందరూ అందమైన వాళ్ళు, క్షత్రియోచితమైన విద్యలో ఆరితేరిన వాళ్ళు. యయాతి వాళ్ళని పిలిచి, నాయనలారా, చూసారా నా అవస్థ? మీ తాతగారిచ్చిన శాపం వల్ల నాకు అకాల వార్ధక్యం దాపురించింది. మీలో ఎవరైనా సరే నా ముసలితనం తీసుకుని మీ యవ్వనం నాకు బదిలిస్తే మరికొంతకాలం నేను పడుచుదనం అనుభవించవచ్చు. జీవిత భోగాలు తృప్తి తీరా అనుభవిస్తాను. ఎవరైతే నా ముసలితనం స్వీకరిస్తారో వారికి నా రాజ్యం ఇస్తాను అన్నాడు. పెద్ద కుమారుడు నా వల్ల కాదు అన్నాడు. రెండవ కుమారుడిని అడిగితే, నాన్నగారు, బలాన్ని రూపాన్నే కాకుండా తెలివిని కూడా నాశనం చేసే ఈ వృద్ధాప్యాన్ని మీరు పుచ్చుకోమంటున్నారు. అంతటి నిబ్బరం నాకు లేదు, క్షమించండి అని మర్యాదగా తప్పుకున్నాడు. మూడవ వాడు నిష్కర్షగా ముందే చేతులు అడ్డుగా తిప్పాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. నాలుగవ వాడిని పిలిపించాడు. నాన్నగారు, నన్ను మన్నించండి. ముసలితనం అంటే అసహ్యం నాకు. వార్ధక్యంలో శరీరం ముడతలపడి చూపు ఆనక, మాట వినపడక స్వతంత్రం కోల్పోయి దుఃఖపడాలి. మీకోసం నేనంత కష్టాన్ని భరించలేను అని స్పష్టంగా చెప్పాడు. ఇలా నలుగురు కొడుకులు తన కోరిక కాదనేటప్పటికీ యయాతి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు. ఎంతోసేపు విచారించాడు. చివరకు తన మాటకు ఎన్నడూ ఎదురు చెప్పని కడగొట్టు కుమారుణ్ణి పిలిపించాడు. నాయనా, ఇక నువ్వే నన్ను కాపాడాలి. ఈ ముసలితనం, ఈ ముడతలు, ఈ తడబాటు, ఈ నెరిసిన వెంట్రుకలు, ఇవన్నీ శుక్రాచార్యుల వారి శాపం వల్ల నాకు అకాలంగా వచ్చిపడ్డాయి. ఈ దుస్థితిని నేను భరించలేకుండా ఉన్నాను. కొంతకాలం నా ముదిమిని నువ్వు పుచ్చుకొని నీ యవ్వనం నాకు ఇచ్చావంటే సర్వసుఖాలు అనుభవిస్తాను అని దీనంగా అర్థించాడు. యయాతి కడగొట్టు పిల్లవాడి పేరే పూరుడు. అతనికి తండ్రి ఎడల జాలి కలిగింది. నాన్నగారు, మీ కోరిక ప్రకారం మీ వార్ధక్యాన్ని, రాజ్యభారాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాను. మీరేమీ దిగులు పెట్టుకోకండి అన్నాడు. యయాతికి పట్టరాని ఆనందం కలిగింది. కుమారుణ్ణి కౌగలించుకుని అభినందించాడు. అలా పూరుడి యవనాన్ని యయాతి తీసుకున్నాడు. తండ్రి ముసలితనం పూరుడు స్వీకరించి రాజ్యభారం వహించి చాలా కాలం జనరంజకంగా పాలన చేశాడు. గొప్ప కీర్తి పొందాడు. యయాతి కుమారుడిచ్చిన యవనంతో సర్వసుఖాలు అనుభవించాడు. కానీ తృప్తి కలగలేదు. అప్పుడు పూరుడి దగ్గరకు వెళ్ళి, నాయనా, కుమారా, కోరికలు ఎన్నటికీ తీరవు. విషయానుభవం వల్ల కాంక్షలు ఇంకా వృద్ధి పొందుతాయే కానీ అణగవు. కామిని కాంచనాలు, పాడి పంటలు మనిషి కోరికలను ఎన్నటికీ తృప్తిపరచలేవు. ఈ సంగతి క్రమేపీ తెలిసొచ్చింది నాకు. ఇష్టాయిష్టాలకు అతీతమైన ప్రశాంత స్థితిని పొందాలని ఉంది. ఇక నీ యవనం నువ్వు తీసుకుని చల్లగా రాజ్యం పాలిస్తూ వర్ధిల్లు నాయన అని ఆశీర్వదించాడు. యయాతి తన ముసలితనం తాను తీసుకుని అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసి చివరకు స్వర్గం చేరుకున్నాడు.